హైదరాబాద్ మలక్పేట్ నియోజకవర్గంలో స్వామి పరిపూర్ణానంద ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. బీజేపీ అభ్యర్థి ఆలయ జితేంద్ర తరపున మూసారంబాగ్లో ప్రచారం నిర్వహించారు. మనం కన్న తల్లిని ఎంత గౌరవిస్తామో నేల తల్లిని అంతే గౌరవిస్తామని స్వామీజీ అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే భారతీయ చరిత్రను తిరిగి తీసుకొస్తామన్నారు. నేను ధర్మం కోసం అడుగు బయట పెట్టాను, మీరు కూడా ధర్మం కోసం నడవండి అని స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు. మనం మన దేశాన్ని ఎలా కాపాడుకోవాలో, మనం మన ధర్మాన్ని ఎలా కాపాడుకోవాలో మీరు చేయాల్సింది ఒకటే. నా ప్రవచనాలు విన్నారు, నేను మీ దగ్గర ఎప్పుడూ గురుదక్షిణ తీసుకోలేదు. మీ దగ్గర గురుదక్షిణ అడుగుతున్నా. నాకు డబ్బొద్దు, నాకు పదవులొద్దు, నాకు ఏది అక్కర్లేదు. నాకు కావలసింది ఒకటే, ఈ ధర్మం. అందుకోసరం నా ప్రవచనాలు విన్న మీరందరూ, నన్ను అభిమానించే ఈ తల్లులు, ఈ తండ్రులు, నన్ను అనుసరించేటువంటి మీ యువత, 7వ తేదీన మలక్పేట ఎలా ఉండాలి అని అంటే, మలక్పేటలో కొడితే ఓవైసీకి పెద్ద జలక్పేట అవ్వాలది. ఆల్రెడీ మన మోడీ గారు తలాక్ 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 అంటే జలాక్ 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 అని కొట్టారు ఆయన. ఇప్పుడు మళ్ళీ మలక్పేటలో జితేంద్ర కొడితే జలక్ ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది. ఖచ్చితంగా మీరందరూ ఒక్క టీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఎంఐఎం కు ఓటు వేసినట్లేనని స్వామీజీ తెలిపారు. హిందుత్వాన్ని విమర్శించే వారికి ఈ ఎన్నికలతో స్వస్తి పలకాలన్నారు. డిసెంబర్ 7న కమలం పార్టీ గుర్తుకు ఓటు వేసి ధర్మాన్ని కాపాడాలని స్వామీజీ వెల్లడించారు. తీసుకెళ్లి అది ఎంఐఎం ఇంట్లో మీరు గుట్టు చప్పుడు లేకుండా ఓటేసినట్టే అవుతుంది. ఈసారి టీఆర్ఎస్ పార్టీకి కానీ కాంగ్రెస్ కానీ ఒక్క ఓటు పడకూడదు. మీరు నొక్కే ప్రతి నొక్కుడు కమలం పువ్వు వికసించాలి. ఎందుకో నేను మీకు చెప్తాను, 3 అంశాలు చెప్తాను. ఇక్కడ వినాయకుడి యొక్క ఉత్సవాలు జరుపుకుంటూ గణపతి విగ్రహాన్ని పెట్టుకుంటే దాని మీద కోడిగుడ్లు విసిరించినటువంటి ఈ చరిత్ర. ప్రపంచ దేశాల దగ్గర భారతదేశ ఘనత చాటిన వ్యక్తి ప్రధాని మోదీ అని స్వామీజీ అన్నారు. బీజేపీ పాలనలో ఉగ్రవాదుల దాడులు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అప్పులను సైతం 4 ఏళ్లలో తీర్చిన ఘనత బీజేపీ ఇదేనని స్వామీజీ చెప్పారు. కాషాయ జెండా ప్రతి ఇంటి మీద ఎగురవేద్దామని కార్యకర్తలకు స్వామీజీ పిలుపునిచ్చారు. కుటుంబ పాలనతో రాజకీయాలు భ్రష్టు పట్టాయని, బీజేపీకి ఓటు వేసి మీ భవిష్యత్తును ఎంచుకోండి అని స్వామీజీ పేర్కొన్నారు. అమాయకులు 100 మంది చచ్చిపోయారు బాంబేలో పేలి. ఇలా రకరకాలుగా దేశాల్లో బాంబులు పేల్చారు. కానీ నాకు ఒక్క మాట చెప్పండి మీరందరూ, ఈ 4 సంవత్సరాల 8 నెలలుగా ఒక్క బాంబు పేలుడు జరిగిందా ఈ భారతదేశంలో? చెప్పండి మీరు. బాంబు పేలుడు పేల్చాలనుకున్న వాడిని బార్డర్లోనే పేల్చేశారు మోడీ గారు. అంతేకాదు, 70 సంవత్సరాల మన అవినీతి అక్రమార్కుల యొక్క పాలనలో పాకిస్తాన్ కోట్లు గడించింది, ధనిక దేశంగా మారింది. వీటన్నిటికీ ఎలాగ ఫుల్ స్టాప్ పెట్టాలి? ఆ డబ్బుతో, మన అవినీతి నాయకుల డబ్బుతో పాకిస్తాన్ బలపడింది. ఆ డబ్బుతో మన కాశ్మీర్ మీద డబ్బు వెచ్చించి కాశ్మీర్కి మనకు గొడవలు పెడుతూ మన నుండి కాశ్మీర్ని వేరు చేయాలనే కుట్రలు పన్నాయి, వాటి యొక్క పన్నాగాలు సాగాయి. కానీ ఇప్పుడు 1 నెలగా మీరు టీవీ ఛానల్లో చూస్తే ఈరోజు అత్యంత దరిద్రమైన దేశంగా పాకిస్తాన్ మారింది. 1 సంవత్సరం నుండి పాకిస్తాన్ అడుక్కునే స్థితికి వెళ్ళిపోయింది. ఈరోజు దానికి కారణం నరేంద్ర మోడీ గారి యొక్క వ్యూహం, అమిత్ షా గారి యొక్క నేతృత్వంలో భారతదేశం నుండి పాకిస్తాన్ వణుకు పుట్టింది. వెన్నెలో చలి పుట్టి వెనుకు పుట్టింది. అక్కడ ఈరోజు పాకిస్తాన్ ఎలాంటి స్థాయికి వచ్చిందని అంటే, పాకిస్తాన్ లోనే చాలా మంది తిరుగుబాటుదారులు తయారై, ఏమయ్యా నీ పాకిస్తాన్ లో నువ్వు అడుక్కు తింటున్నావు, మేమందరం అడుక్కు తింటున్నావు, ఇంకా ఎందుకయ్యా కాశ్మీర్ జోలికి వెళ్తావు,
ఇంకా దాని జోలికి వెళ్తే మనల్ని నరేంద్ర మోడీ తొక్కేస్తే పాతాళంలోకి వెళ్ళిపోతాం, కాశ్మీర్ వదిలేయని చెప్పి వాళ్ళకే ఇప్పుడు తిరుగుబాటుదారులు తయారయ్యారు. ఇంత గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ. అంతేకాదు 70 సంవత్సరాలుగా ఈ దేశాన్ని దోచుకుని 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 పిండి పీల్చి చేసి తిప్పి చేసి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల దగ్గర తాకట్టు పెడితే 4.5 సంవత్సరాలు నరేంద్ర మోడీ ఏం చేశారని అంటున్నారు కదా, 4.5 సంవత్సరాలు 18 గంటలు రోజుకి కష్టపడి పనిచేసి